హైదరాబాద్ ఇరిగేషన్ శాఖలో లంచం తీసుకుంటూ నలుగురు అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఈఈ ఎస్ఈ ఏఈ సర్వేయర్ ఉన్నారు. ఒక బిల్డింగ్ కు ఎన్ఓసీ ఇచ్చేందుకు 2.5 లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 1.5 లక్షలు చెల్లించిన బాధితుడి నుంచి మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. ఈఈ బన్సిలాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్తిక్, మరో ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 1 లక్ష రూపాయలు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. హైదరాబాద్ ఇరిగేషన్ శాఖలో లంచం తీసుకుంటూ నలుగురు అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఈఈ ఎస్ఈ ఏఈ సర్వేయర్ ఉన్నారు. ఒక బిల్డింగ్ కు ఎన్ఓసీ ఇచ్చేందుకు 2.5 లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 1.5 లక్షలు చెల్లించిన బాధితుడి నుంచి మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. ఈఈ బన్సిలాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్తిక్, మరో ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 1 లక్ష రూపాయలు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇద్దరు పోలీస్ అధికారులు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. గత కొంతకాలంగా లంచాలు తీసుకుంటున్నారని పోలీసులపై వరుస ఫిర్యాదులు రావడంతో ఇవాళ ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీ చేపట్టారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇద్దరు పోలీస్ అధికారులు. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. గత కొంతకాలంగా లంచాలు తీసుకుంటున్నారని పోలీసులపై వరుస ఫిర్యాదులు రావడంతో ఇవాళ ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీ చేపట్టారు. నగరంలో ఏసీబీ అధికారుల వరుస దాడులపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఏసీబీ రైట్స్ అప్డేట్స్ ఏంటి? ఏసీబీ అధికారులకు సంబంధించి మెరుపు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటు ఇన్స్పెక్టర్, ఎస్ఐ బ్రైబ్ డిమాండ్ చేశారు అనే ఒక కంప్లైంట్ రేజ్ అవడంతో ఏసీబీ అధికారులు మధ్యాహ్నం నుండి కూడా కుషాయిగూడలో ఉన్నటువంటి కార్యాలయానికి రావడము, పెద్ద ఎత్తున కూడా రెడ్ హ్యాండెడ్గా అటు ఇన్స్పెక్టర్ని, ఎస్ఐని పట్టుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఏసీబీకి సంబంధించిన అధికారులు ఉన్నారు సార్. కంప్లైంట్ ఎవరు, ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, అసలు వీళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటి? భరత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ ఈసీఎల్ పోస్ట్ దగ్గర ఉంటారండి. ఆయన కంప్లైంట్, ఆయనకు ఒక ల్యాండ్ ఉంది చక్రీపురంలో. ఆ ల్యాండ్ యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ డిస్ప్యూట్ మా దగ్గర, ఈ ల్యాండ్ మాది అని బార్డర్ డిస్ప్యూట్లో ఆయన పైన ట్రెస్పాస్ కేసు ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది సైడ్లో అని చెప్పేసి డీటీ గారు మా దాంట్లో కూడా ట్రెస్పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 2 కేసులు కూడా 19 ఏప్రిల్ 2024 రిజిస్టర్ అయ్యాయి. అయిన తర్వాత ఈ యొక్క కంప్లైంట్ హైకోర్టు అప్రోచ్ చేయడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు 41A సిఆర్పిసి నోటీసెస్ ఇవ్వమని ఆర్డర్ చేశారు. చేసిన తర్వాత అవి హానర్ చేయడానికి అని చెప్పేసి ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ వాళ్ళు 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు. ఇనిషియల్గా ఇచ్చిన తర్వాత ఈ కేసెస్ క్లోజ్ చేయడానికి అని చెప్పేసి ఒక మధ్యవర్తి ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ షఫీ గారు, ఒక ఉపేందర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన లోకల్గానే ఉంటాడు, ఆయన కంప్లైంట్ కూడా పరిచయం. సో అతన్ని పంపించేసి ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే ఈ ఒక 2 కేసులు క్లోజ్ చేస్తామన్నట్టుగా ఫస్ట్ మధ్యవర్తి చెప్తాడు. చెప్పిన తర్వాత, కాదు నాకు మీ మీద నమ్మకం రావట్లేదు, మీ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే చెప్తున్నారన్నారు మరి వారితోటే మాట్లాడించండి అంటే సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఆయన పిలిపించడం జరుగుతుంది. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు క్లియర్గా ఆయనకి చెప్పడం జరిగింది, ఇట్లా ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తాను, రెండు చేయలేను, ఒక కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు. మరి మీ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వీళ్ళు పైన ఆఫీసర్స్ అంటారు కదంటే అవన్నీ నేను చూసుకుంటే ఇన్స్పెక్టర్ గారు కూడా ఇందులో బాగా ఉంది, ఆయన అనుమతితోనే ఇచ్చేస్తున్నాను అన్నట్టుగా అతను ఇతనితో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఫిర్యాదుని తీసుకొచ్చి మాకు అందజేయడం జరిగిందండి. ఈ యొక్క కంప్లైంట్ పైన మేము ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఆ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఆ ఫిర్యాదులో భాగంగా 3 లాక్స్ రూపీస్ ఈ యొక్క భరత్ రెడ్డి అనే అతను ఉపేందర్కి, ఈ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఇతను ఈ యొక్క అఫెన్స్లో ఎయిడ్ చేశారనమాట. అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ చూడు మొత్తం మధ్యవర్తితో ఎస్ఐ మాట్లాడిన పరిస్థితి, నిజంగానే ఇదంతా ఇన్స్పెక్టర్ కూడా నోటీస్లో ఉందా ఈ ఇష్యూ మొత్తం?
అది ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు దీంట్లో, ఎస్ఐ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఆ యొక్క ప్రైవేట్ పర్సన్ ద్వారా వీళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుందండి. అదే దర్యాప్తు ఇంకా మేము ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఐడెంటిఫై చేశారు, ఇన్స్పెక్టర్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఇంకా సిబ్బంది ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా ఈ ఇష్యూలో? ఇప్పుడు ఆల్రెడీ మాకున్న సమాచారం మేరకు అట్ ప్రెజెంట్ ప్రైవేట్ పర్సన్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఇంతవరకు మాత్రమే మాకు ఉన్న సమాచారం మేరకు ఉన్నారు. ఈ ఇంకా ఎంక్వైరీ అయితే నడుస్తుందండి. ఇప్పటివరకు అయితే ఈ ముగ్గురే మాకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే నిరూపణ జరిగింది. ఇంకా మిగతాది కూడా మేము ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాము. అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అందరూ బాధ్యులు అవుతారు. ఎస్, ఇది మొత్తానికి కుషాయిగూడకు సంబంధించిన ఘటనలు. ఇంకా ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి ఎస్ఐ మొత్తం కూడా దీన్ని డీల్ చేశాడు. ఎస్ఐ మధ్యవర్తితో ఒక 3 లక్షలు ఇస్తే 2 కేసులు ఉన్నాయి, అందులో ఒక కేసుని కంప్లీట్గా క్లోజ్ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మీ మీద ఆ కేసు ఉండకుండా చూస్తాను అంటూ హామీ ఇచ్చిన క్రమంలో కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన తర్వాత ఈరోజు మొత్తం పక్కా ప్లాన్డ్గా ఏసీబీ అధికారులు ఏదైతే 3 లక్షల రూపాయలు మధ్యవర్తి ద్వారా అటు ఇన్స్పెక్టర్ ఎస్ఐ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ప్రస్తుతానికి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఇద్దరు సంబంధించి ఏసీబీ సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. సో ఏసీబీ అధికారులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇటు అవినీతికి సంబంధించి ఏ అధికారి పాల్పడ్డా ఎక్కడ కూడా సహించేది లేదు అంటూ ఆ పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఇటీవల కాలంలో మెరుపు సోదాలు, మెరుపులు దాడు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు నిన్న కూడా ఇటు రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన 4 అధికారులను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక భవన నిర్మాణం కోసం ఇటు ఎన్ఓసీ ఇవ్వడానికి 3 లక్షలు డిమాండ్ చేశారనే ఒక ఎలిగేషన్ ఉండడంతో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించడము, రైడ్స్ లో ఇటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్స్ కార్తిక్, నికేష్ కుమార్ తో పాటు సర్వేర్ గణేష్ ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే 2.5 లక్షల ఒప్పందం చూసుకున్నారు, ముందుగా 1.5 లక్షలు ఇవ్వాలంటూ కూడా బాధితుల్ని డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఈ కేసు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన 4 అధికారులను కూడా అరెస్ట్ చేశారు. సో అది నిన్న రాత్రి ఒక విధంగా సెన్సేషనల్ గా మారింది. సో తెల్లారేసరికే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా బ్రైబ్ డిమాండ్ చేశారు అనే ఒక సీరియస్ ఎలిగేషన్ తోటి కంప్లైంట్ రావడము, ఆ కంప్లైంట్ సంబంధించిన ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు కూడా రెడ్ హ్యాండెడ్గా అటు ఇన్స్పెక్టర్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏసీబీకి సంబంధించిన సోదాల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా ఈ కేసు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికైతే ఇన్స్పెక్టర్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి, సాయంత్రం వరకు కూడా సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా 3 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కానీ ఇంకా ఈ ఇష్యూకి సంబంధించి కేవలము సిఐ, ఎస్ఐతో ఇద్దరే ఉన్నారా అనేది ఇప్పటికీ ప్రైమరీగా అయితే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇందులో ఇతర పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఏసీబీకి సంబంధించిన సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సో మొత్తానికి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన బ్రైబ్ వ్యవహారము ప్రస్తుతము హాట్ టాపిక్గా మారింది. ఏసీబీకి సంబంధించిన అధికారుల సోదాలు అయితే ఇంకా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంటిన్యూ అవుతున్నాయి. అప్పటి